ఇప్పుడు ఈ కాలంలోనే ఎక్కువగా విడాకుల రేటు పెరుగుతుంది నేను ఒకసారి కూకటపల్లి ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళాను ఆ జడ్జి ఆశ్చర్యపోయింది ఏంటి అమెరికాలో కూడా ఇంత ఆ రోజు నూట ఇరవై మ్యూచువల్ డైవర్స్ కేసులు ఆమె చేసింది ఆమె అందు ఏంటి నేను ఇన్ని కేసులు ఈరోజు చేశాను అమెరికాలో కూడా ఇంతలాగా డైవర్స్ కేసులు పెరిగిపోలేదు దీనికి కారణం ఏంటి మన ఇండియా అమెరికాని మించిపోతుందని అప్పుడు నేను ఆలోచించటం మొదలుపెట్టాను ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేసి ఇక్కడ నాకు వచ్చిన రీజను ఏమిటంటేను జనరల్గాను పూర్వకాలంలోనే ఒక నలభై సంవత్సరాల వెనక్కి వెళ్ళినా ఒక యాభై సంవత్సరాల వెనక్కి వెళ్ళిన ఆడపిల్లలకి తొందరగా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అది ఎందుకంటే వాళ్ళు సరిగ్గా మెచ్యూరిటీ వైస్ రాకుండా పెళ్లి చేయటం వలన వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితులకి వాళ్ళు మౌల్డ్ అయిపోయే వాళ్ళు అంటే మెచ్యూరిటీ ఆ ఇంట్లో వచ్చేది కాబట్టి ఆ అత్తగారు వాళ్ళ యొక్క పద్ధతులకి మామగారి పద్ధతులకి ఆ కుటుంబ వాతావరణానికి వాళ్ళు సర్దుకుపోయే వాళ్ళు వాళ్ళ సంసారాలు హాయిగా సాఫీగా జరిగిపోతూ ఉండేవి కానీ ప్రజెంట్ కాలంలో ఏమవుతోంది వయసు మీరిన తర్వాత పెళ్ళిళ్ళు వస్తున్నాయి అంతేకాకుండా ఒక నలభై సంవత్సరాలు వెనక్కి కానీ మనం వెళ్ళామంటే ఒక నలభై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళామంటే ఆడపిల్లలు చాలామంది చదువుకునే వాళ్ళు ఉండేవాళ్ళు జనరల్గా డిగ్రీ ఉండేది లేదా ఇంటర్ ఆల్మోస్ట్ ఆల్ టెన్త్ క్లాస్ వరకు చాలా కుటుంబాల్లో చదివే వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఉద్యోగం చేయించేవారు కాదు ఎందుకు ఉద్యోగం చేయించే వాళ్ళు కాదని నేను చాలామంది పేరెంట్స్ని అడిగాను అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే అమ్మ మేము ఆడపిల్లని ఉద్యోగం చేయించామనుకో ఆవిడ జీతానికి మేము ఆ అమ్మాయి జీతానికి మేము అలవాటు పడిపోతాం ఎప్పుడైతే ఆ ఆడపిల్ల సంపాదనకి మేము అలవాటు పడిపోయామో ఆ అమ్మాయికి పెళ్ళి కాదు అంటే అయ్యో పెళ్ళి అయిపోయి నా కూతురు వేరే ఇంటికి వెళ్ళిపోతే ఆ జీతం వాళ్ళకి ఇచ్చేస్తుంది నేను డబ్బులు లాస్ అవుతాను కదా ఆ విధంగా మేము ఎప్పుడూ మా మా అంటే అమ్మాయిలను ఉద్యోగాలకు పంపటం అనేది జరిగేది కాదు ఒకవేళ జరిగినా కూడా వెంటనే పెళ్ళిళ్ళు చేసి పంపించేవాళ్ళు లేదా చదువు అయిన తర్వాత నువ్వు మా మీ అత్తవారింటికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకో కానీ ఇక్కడ ఉద్యోగం చేయకని చెప్పేవాళ్ళు అప్పుడు ఆ విధంగా ఆడపిల్లకి ఈ డబ్బు స్వాతంత్రం అనేది అత్తవారింట్లో లభించేది కానీ పుట్టింటి నుంచి ఆమె ఏ రోజు ఇచ్చినదే తీసుకొని వెళ్ళేది కానీ ఉద్యోగంతో వెళ్ళేది కాదు అందువలన కూడాను చాలా వరకు విడాకులు ఉండేవి కాదు అయితే ఈ తొంభై పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ విడాకులు అనేవి పెరగటం ప్రారంభమయ్యాయి దానికి కారణం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అవటం ఇక్కడ నుంచి ఆ ఇండియన్స్ అమెరికాకి వెళ్ళటం దానివల్ల డబ్బు యొక్క ప్రభావం ఇండియన్ సొసైటీ మీద బాగా పడటం అమ్మాయిలు కూడా అంటే సొసైటీలో ఒక స్టేటస్ కోసం అమ్మాయిలు అందరూ చదువుకోవటం అబ్బాయిలతో సమానంగా చదువుకోవటం అబ్బాయిలతో పాటు సమానంగా ఉద్యోగం చేయటం వలన వాళ్ళ ఇండిపెండెన్సీ బాగా పెరగటం వలన నువ్వు లక్ష రూపాయలు సంపాదిస్తున్నావు నేను లక్ష రూపాయలు సంపాదిస్తున్నావు నీకు నాకు తేడా లేదు అన్న తత్వాన్ని బాగా జీర్ణించుకోవటం వల్ల నిజంగా చెప్పాలి అంటే నేను కూడా అమ్మాయి అబ్బాయి సమానమనే అంటాను ఎక్కడా తేడా కూడా నేను చూపించను కానీ ఏంటంటే ఒక సంసారం నిలబడాలి అంటే ఒకరికొకరు ఒక చోట మనం అణిగి ఉంటే ఇంకో చోట మనం భర్త అనేవాడు అనగాలి ఆ విధంగా చేసుకోవడం వల్ల ఆ సంసారంలోనే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు కానీ ఇప్పుడు ఏమవుతుంది పిల్లలు పుట్టిన తర్వాత విడిపోతున్నారు పిల్లలు చాలా వరకు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పిల్లలు కూడాను సింగిల్ పేరెంట్ చైల్డ్ అయిపోతున్నారు దీనివలన సమాజం ఎంత నష్టపోతుంది అన్నది తర్వాత ఇరవై సంవత్సరాలకు కానీ మనకి తెలియదు అందువలన ఎక్కడ మనం ఎలా ఉండాలి అన్నది నేర్చుకొని చాలా వరకు ఈ విడాకులని కట్టడి చేస్తే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం ఇంకా ఈ విడాకుల దాంట్లోని ఆడపిల్లల తల్లులు కూడా ఎక్కువ పాత్ర పోషిస్తున్నారు అన్నది నేను అనుకుంటున్నాను అదే కాకుండా నా వరకు చాలా మంది చెప్పారు ఏంటంటే పెళ్ళైన వెంటనే ఈ ఫోన్లు వచ్చే ఇంతకు మునుపు ఫోన్లు ఉండేవి కాదు ఉత్తరాలు రాసేవారా ఆ ఉత్తరం ఎప్పుడో చేరేది ఇలాగా ఈ అమ్మాయి కాపురం సరిదిద్దుకుపోయేది ఇప్పుడు అమ్మ నేను తొమ్మిది గంటలకు లేచాను మా అత్తగారు తొమ్మిది గంటలకు లేచేందుకు కొంచెం ముందుగా లేవాలి అనేసరికి అదో పెద్ద నేరం అయిపోతుంది అలాగే ఈరోజు వంకాయ కూర వండారు ఏం కూర వండారమ్మా వంకాయ కూర మన్నాడు ఫోన్ చేసి ఏం కూర వండారమ్మా వంకాయ కూర ఆ మన్నాడు ఫోన్ చేసి ఏం కూర వంకాయ కూర అంటే రోజు మీ అత్తగారికి ఇష్టమనేసే లేదా మీ మామగారికి ఇష్టమనో నీ భర్తకు ఇష్టమనో రోజు వంకాయ కూరే వండుతూ ఉంటావా నీకంటూ ఒక ఇష్టం లేదా నువ్వు అంటూ ఒక కూర వండుకోవని మొదలు మొదలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అదే ఆ చిన్న చిన్నదే ఘోరంత పోయేదానికి కొండంత వరకు వెళ్తాము విడాకులు తీసుకుంటాము ఇందులో ఎవరి పాత్ర ఎంతవరకు మనం ఆలోచిస్తూ ఉంటేనో అందరివి సమానంగానే ఉంటాయి కానీ చెప్పుకోవటానికి చిన్నదిగా అనిపిస్తుంది చూసేటందుకు చిన్నదిగా అనిపిస్తుంది చెప్పుకోవటానికి చాలా పెద్దదిగా అవుతుంది దానివల్ల సంసారాలన్నీ నాశనం అవుతున్నాయి అందుకు గమనించవలసింది ఏంటంటే చిన్న చిన్న విషయాలకి పౌరుషాలకి పట్టుదలకి పోకుండా హాయిగా ఆనందంగా సర్దుకుపోయి సంసారం చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అయితే ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే భార్య భర్త ఒకే ప్రొఫెషన్లో ఉండటం వలన కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇది జనరల్గాను ఆడవాళ్ళకి పేషెన్సీ ఎక్కువ ఉంటుంది దాని వలన వర్కులను కూడా వాళ్ళు ఆ పేషెన్సీ చూపించటం వలన హైగ్రేడ్కి వెళ్ళటం లేదా వాళ్ళకేమోనో మంచి ప్రాజెక్ట్ ఇవ్వటం దాని వలన జీతం బాగా పెరగటం ప్యాకేజీ పెరగటం వలన కూడా అమ్మాయిలు ఆ విధంగా చేయటం వలన అబ్బాయిలకి కొంచెం ఈర్ష్య అనేది వస్తుంది ఏంటి నా భార్య ఇట్లా ఉంటుంది నా భార్య ఇంతలా సంపాదిస్తుందని భార్యని ఇంట్లో డామినేట్ చేయాలని చూస్తారు లేదు అంటే ఎవరి ముందైనా కొంచెం భార్యను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడటం అది కూడా చేస్తారు అయితే కొంతమంది అది దాన్ని తట్టుకొని నిలబడగలుగుతున్నారు కొంతమంది తట్టుకోలేక డైవర్స్కి అనేది వెళ్తున్నారు ఇంకా ఇంట్లో డొమెస్టిక్ వర్క్ పని అమ్మాయి రాకపోతే పని చేయటం దగ్గర అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బిజీ ప్రపంచంలో ఏమవుతుంది ప్రతి ఒక్కరు ఉదయం ఎనిమిది గంటలకల్లా ఇంట్లో నుంచి బయటకు వచ్చేయాలి పిల్లలు స్కూల్స్ కానీ భర్త అని ఆఫీస్ కానీ ఒక్క ఆడవాళ్ళు అనేది పిల్లలకి వండి పెట్టి బో బాక్సులు కట్టి మళ్ళీ ఈమె వండు బాక్స్ తీసుకుని వెళ్ళి భర్తకి బాక్స్ కట్టడం అంటే కొంత అంటే ఆ అమ్మాయిల శరీరం కూడా అంత అలా సహకరించదు చేసుకున్నప్పుడు కొంచెం విసు విసుగుదల అది వస్తుంది దానిని అర్థం చేసుకుని భర్త కూడా కూరలు తరగడం అనో లేకపోతే భార్యకి వెనక వెనకలు ఉండి పిల్లలకి సాక్స్ వేయటము లేదా డ్రెస్సులు డ్రెస్సు వేయటం ఆ విధంగా సహాయం చేయటం వలన కూడా వాళ్ళ భార్యాభర్తల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి కుదిరి వాళ్ళ సంసారంలోన కూడా చిన్న చిన్న గొడవలు అనేవి ప్రతి సంసారంలోనే జరుగుతూనే ఉంటాయి ఆ సంసారంలోనూ కూడా గొడవలు లేకుండాను హాయిగా ఉంటారు ఎందుకంటే ఒకరి మధ్య ఒకరి కోఆపరేషన్ ఉన్నప్పుడు ఒకరి పనుల్లో ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ చేసుకున్నప్పుడు అవగాహన పెరుగుతుంది ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం వలన ఓ నా భార్య అభిప్రాయం ఇది ఆమెకి ఇదంటే ఇష్టము నా భర్త అభిప్రాయం ఇది అతనికి ఇదంటే ఇష్టమని ఒకరికొకరు తెలుసుకొని ఆ విధంగా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం వల్ల ఆనందంగా ఉండగలుగుతారు ఈ మధ్య సీరియల్స్లోనే ఆడవాళ్ళని విలన్గాను మారుస్తున్నారు పూర్వం సీరియల్స్ కానీ సినిమాలు కానీ తీసుకుంటే మగవాళ్ళే విలన్గా ఉండేవాళ్ళు అయితే మన జానపద మన జానపదల్లో కానీ లేదా మన పూర్వం కవులు వర్ణంలో కానీ మన రామాయణం కానీ భారతం కానీ ఏవైనా తీసుకుంటే స్త్రీలు చాలా సుఖమారత్వం ఉండేవాళ్ళు అంటే శక్తి స్వరూపులే కానీ ఎట్లా చూసుకునే వాళ్ళు వాళ్ళు ఎంచక్క ప్రేమతో చూసుకునే వాళ్ళు ఎదుట వ్యక్తి అనేసరికి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వీళ్ళ యొక్క ప్రేమకి అంటే స్త్రీ యొక్క ప్రేమకి వాళ్ళు కరిగిపోయేవాళ్ళు ఓ ఇంత బాగా చూసుకుంటున్నారు కదా నేనే మంచిగా ఉండాలి అని ఆ విధంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత ఐదారు సంవత్సరాల నుంచి వచ్చిన సీరియల్స్ చూస్తుంటే ఆడవాళ్ళే విలన్లు ఏ పనైనా మేమే చేయగలమని నాలుగు రౌడీల్ని పెట్టించి వాళ్ళే తన్నిస్తున్నారు మొదటి భార్య ఉంటూ ఉండగా ఇంకో భార్యతో ఇంకో పెళ్ళి కూడా కొడుకులకి చేయిస్తున్నారు ఈ విధంగా చేయటం కూడాను ఆడవాళ్ళ యొక్క మనస్తత్వము ఏ విధంగా పాడు చేస్తున్నాయి ఈ సీరియల్స్ అన్నది మనం ఆలోచించవచ్చు ఇంకా ఒక ఇన్సిడెంట్ చెప్తాను గత ఐదు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి అడిగింది అమ్మ నేను ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలంటే వాళ్ళ అమ్మ సీరియల్ చూడకుండా ఉంటే నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని సంధి అంటే అత్తగారు రోల్ సీరియల్స్ లోని ఎంత క్రూయాలిటీగా చూపిస్తున్నారు అన్నది ఈ ఇన్సిడెంట్ వల్ల మనం అర్థం చేసుకోవచ్చు